విమానాలని ఏదన్నా కూల్చడానికి మళ్ళీ ఏమైనా కుట్ర జరుగుతుందా? తాజాగా ఇండిగోకి జరిగినటువంటి పైలట్కి జరిగిన పరిస్థితి చూస్తే సందేహానికి తావిస్తోంది. ఇప్పుడు టెక్నికల్ టీం అట్లాగే ఇన్వెస్టిగేషన్ టీం దాని మీద దర్యాప్తు చేస్తున్నాయి. విమానం ల్యాండింగ్కి ముందు పైలట్ కళ్ళలో లేజర్ కిరణాలు పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇండిగోకి చెందినటువంటి 6E223 విమానం శుక్రవారం బెంగళూరు నుంచి కోల్కతాకు బయలుదేరింది. దీనిలో 6 సిబ్బంది సహా 165 మంది ప్రయాణికులు ఉన్నారు. సాయంత్రం 7:30 గంటలకు విమానం ల్యాండ్ కావాల్సి ఉంది. అందుకు కొన్ని నిమిషాల ముందు లేజర్ కాంతి కిరణాలు సరిగ్గా కాక్పిట్లోని పైలట్ కళ్ళం దాకినాయి. దీంతో ఆయన కళ్ళు కాసేపు మసకబారాయి. అయితే విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. లేజర్ కాంతి ఘటన మీద ఆందోళన వ్యక్తం చేసిన ఇండిగో బిధాన్ దగ్గర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎవరు అసలు అట్లాంటిది వేసింది అన్నటువంటిది ఇప్పుడు తేలాల్సి ఉంది.